ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఉక్కు కర్మాగారాల నిర్మాణం ద్వారా పెట్టుబడి మాత్రమే కాక అనేక కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అభివృద్ది చెందిన దేశంగా ఎదిగేందుకు అందరూ అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు 219.60 కోట్ల పైగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఎల్లుండి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ పోటీలో ఈవేళ జరగవలసిన 2 మ్యాచ్లు వర్ష కారణంగా రద్దయ్యాయి. ఉక్కు కర్మాగారాల నిర్మాణం ద్వారా పెట్టుబడి మాత్రమే కాక అనేక కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హజీరా కర్మాగారంలో అర్సలోర్ మిట్టల్ నిప్పన్ ఉక్కు కర్మాగారం విస్తరణ సందర్భంగా ఒక వీడియో సందేశమిస్తూ ప్రధానమంత్రి 60,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో గుజరాత్లోనూ దేశంలోనూ ఇతర ప్రాంతాల్లోని యువజనులకు ఉక్కు రంగంలో అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశంగా ముందుకు సాగుతుండగా లక్ష్యాల సాధనలో ఉక్కు పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. పటిష్టంగా ఉండే స్టీల్ రంగం వల్ల మౌలిక సదుపాయాల రంగం లాభపడుతుందని, రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, రేవులు, భవన నిర్మాణం, వాహన రంగం, ఇంజనీరింగ్ ఉత్పత్తుల రంగాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆయన చెప్పారు. ఉక్కు కర్మాగారాల విస్తరణతో పాటు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్కు తీసుకొస్తున్నామని, దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర తయారీ రంగాల్లో అనేక ప్రయోజనాలు సాధిస్తామని ఆయన చెప్పారు. అర్సలోర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టు ద్వారా మేక్ ఇన్ ఇండియా దార్శనికతలో కొత్త మైలురాయిని అధిగమించామని, అభివృద్ది చెందిన స్వావలంబన సాధించిన భారత్ ఉక్కు కర్మాగారంలో ప్రగతి సాధిస్తామని ప్రధానమంత్రి చెప్పారు. గత 8 ఏళ్లలో అందరూ చేసిన కృషి కారణంగా భారత స్టీల్ పరిశ్రమ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి చేసే పరిశ్రమగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి చెప్పారు. ఉక్కు పరిశ్రమ అభివృద్ది కోసం ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలను ఏకరవు పెడుతూ నరేంద్ర మోదీ, ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి ప్రాజెక్టులలో హైగ్రేడ్ ఉక్కు ఉత్పత్తి వల్ల ఎంతో నైపుణ్యం అనుభవం సాధించామని, అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన వినియోగం పెరుగుతోందని ఆయన చెప్పారు. విమాన వాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రాంత్లో ఉపయోగించిన ప్రత్యేక స్టీల్ను డీఆర్డీఓ శాస్త్రవేత్తలు అభివృద్దిపరిచారు. పూర్తిగా దేశీయ సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ నౌక సిద్దంగా ఉందని, దేశంలో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు మన దేశం లక్ష్యంగా నిర్దేశించుకుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 154 మిలియన్ టన్నుల ముడి ఉక్కు ఉత్పత్తి చేస్తున్న భారత్ రానున్న 9-10 ఏళ్లలో దీన్ని 300 మిలియన్ టన్నులకు తన సామర్థ్యాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని ఆయన చెప్పారు. మన దేశంలో ప్రపంచంలోనే అత్యుత్తమమైన సాంకేతిక మానవ వనరులున్నాయని, మన దేశంలో డేటా ప్రపంచంలోనే అత్యంత చౌకగా లభించే డేటా అని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రస్తుతం మన దేశంలో 100% డేటా అందుబాటులోకి వస్తోందని ఆయన భౌగోళిక డిజిటల్ ఆరోగ్య శిఖరాగ్ర సదస్సు పురస్కార ప్రదానోత్సవంలో న్యూఢిల్లీలో మాట్లాడుతూ చెప్పారు. ఇటీవల 5G ప్రారంభించడం ద్వారా డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో కొత్త విప్లవం వస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ నాయకత్వ పాత్రను మొత్తం ప్రపంచం గుర్తించిందని, పూర్తిగా డిజిటీకరించిన కోవిన్ వేదిక ద్వారా 220 కోట్ల వ్యాక్సిన్ డోసులు మన దేశం సులభంగా అందించగలిగిందని ఆయన చెప్పారు. డిజిటల్ ఆరోగ్య రంగంలో పనిచేసే అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యానికి ఈ శిఖరాగ్ర సదస్సు వేదిక అని, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం దీనికి సహా ఆధ్వర్యం వహిస్తోందని ఆకాశవాణి విలేకరి తెలియజేశారు. 30 దేశాలకు చెందిన 1500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ నెల 31వ తేదీన రాష్టీయ ఏకతా దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని కెవాడియా సందర్శిస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తారు. ఏకతా పెరేడ్లో పాల్గొని ఆయన లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీలో శిక్షణ పొందుతున్న వివిధ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ ట్రైనీలతో ముచ్చటిస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈరోజు 51వ రోజుకు చేరుకుంది. తెలంగాణలో 3వ రోజు పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల నుంచి ఈ ఉదయం ప్రారంభమైంది. మరికల్ దేవరకద్ర మీదుగా మన్యంకొండ వరకు ఈ వెళయాత్ర కొనసాగుతుంది. రాహుల్ గాంధీ రాత్రికి మహబూబ్ నగర్ లో బస చేస్తారని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి జయరాం రమేష్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నేత కెసి వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యకుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.
అభివృద్ది చెందిన దేశంగా భారత్ ఎదిగేందుకు అందరూ అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి ఈ రోజు నగరంలోని భద్రకా కళాశాలలో హరిప్రసాద్ భద్రకా స్మారక ఉపన్యాసం చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన పంచప్రాణ్లో 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా ఎదగడం ముఖ్యమైనదని, దీన్ని సాధించడంలో అందుకు యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. దేశం యావత్తు అభివృద్ది చెందాలంటే అన్ని వర్గాలు, ప్రాంతాలు, ముఖ్యంగా అణగారిన వర్గాలు, వెనుకబడిన ప్రాంతాలు వృద్ది చెందాలని పీయూష్ గోయల్ అన్నారు. ప్రతి పౌరుడికి కనీస సదుపాయాలు అందాలని ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆయన చెప్పారు. 5G పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన అతిపెద్ద దేశం మనదే అవుతుందని, స్వచ్ఛ భారత్ కార్యక్రమం వల్ల దేశవ్యాప్తంగా అందరిలో పరిశుభ్రత పట్ల చైతన్యం వచ్చిందని మంత్రి చెప్పారు. రానున్న పాతికేళ్లలో దేశం ఆర్థికంగా మరో పెద్దగా బలోపేతం కానుందని, భారత్ పునర్వైభవం సాధించనుందని, అందుకు యువత చొరవ చూపడం అవసరమని కూడా కేంద్ర మంత్రి అన్నారు. దేశ ప్రజలందరి ప్రయోజనాల కోసం ఎలాంటి సవాళ్లైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కూడా పీయూష్ గోయల్ చెప్పారు. ప్రత్యేక ప్రయోజనాలకు అనుకూలమైన భౌగోళిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అన్నారు. ఇందుకుగాను సుస్థిరంగా ఆర్థిక వనరులు సమకూర్చడం, అంతర్జాతీయ ఆరోగ్య నియంత్రణ సంస్కరణలు, అంతర్ప్రభుత్వ సమన్వయం అవసరమని ఆయన అన్నారు. ఇండోనేషియాలోని బాలిలో నిన్న G20 ఆరోగ్య మంత్రిత్వ స్థాయి సమాపేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో వచ్చే ఎటువంటి వైద్యపరమైన సవాళ్లైనా ఎదుర్కొనేందుకు ప్రతి దేశం తయారీ పరిశోధన కేంద్రాలను అభివృద్ది పరచాలని ఆయన అన్నారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితి నివారణ సన్నద్దత స్పందన పెంచేందుకు భారత్ అనుసరిస్తున్న ప్రణాళిక గురించి ఆయన ఈ సదస్సులో వివరించారు. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 219.60 కోట్ల పైగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 19398 ఉండగా జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.77% ఉంది. గత 24 గంటల్లో 3619 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఎల్లుండి ఆదివారం ఉదయం 11 గంటల ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి, దూరదర్శన్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ తదితర మాధ్యమాల ద్వారా ప్రసారం చేస్తారు. మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 94వ సంచిక కాగా, ప్రధానమంత్రి ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం వినవచ్చు. రాత్రివారం రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం తిరిగి ప్రసారం అవుతుంది. ఉభయ తెలుగు రాష్టాల్లోని ఆకాశవాణి కేంద్రాలన్నీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. మన దేశం నుంచి సంగీత వాయిద్యాల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ సెప్టెంబర్ నెలల మధ్యకాలంలో 172 కోట్ల రూపాయలకు పెరిగాయి. 2013-14 సంవత్సరంలో అదే కాలంలో ఇది కేవలం 49 కోట్ల రూపాయలు ఉండేదని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్లో తెలియజేస్తూ సంగీత వాయిద్యాల ఎగుమతులు 3.5 రెట్ల మేరకు పెరిగాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంగీత వాయిద్యాల ఎగుమతులు పెరుగుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భారతీయ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ లభిస్తోందని, ఈ రంగంలో మరింతగా పెరుగుదలకు అవకాశం ఉందని అన్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ పోటీలో ఈవేళ జరగవలసిన 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. మెల్బోర్న్లో ఆస్టేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఒక్క బంతి కూడా బౌల్ చేయకుండా వర్షం కారణంగా రద్దయింది. అంతకుముందు ఈ ఉదయం ఐర్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ కూడా రద్దయింది. ఈ 4 జట్లకు దీంతో తలొక పాయింట్ లభించాయి. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రముఖ కళాకారుడు అక్బర్ సాహెబ్ చిత్రకళాఖండాల ప్రదర్శన ప్రారంభించారు. వీటిని రాజీవ్ మెనన్ క్యూరేట్ చేశారు. దేశ ప్రగతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన సేవల ద్వారా స్ఫూర్తి పొంది రూపొందించిన కళాఖండాల అపూర్వ ప్రదర్శన ఇదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ భవనంలో నవంబర్3 తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. విశేషాలు మరొకసారి. ఉక్కు కర్మాగారాల నిర్మాణం ద్వారా పెట్టుబడులు మాత్రమే కాక అనేక కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అభివృద్ది చెందిన దేశంగా ఎదిగేందుకు అందరూ అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు 219.60 కోట్ల పైగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఎల్లుండి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ పోటీలో ఈవేళ జరగవలసిన 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి.